నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడుమ్మాడి చెక్పోస్ట్ లో బుధవారం నాడు ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తుండడంతో ఈ రోజు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించి పలు రికార్డులను సుమారు 90,000 రూపాయల వరకు నగదును స్వాధీనపరుచుకున్నారు. చాలా కాలం తర్వాత ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో తన చెక్ పోస్ట్ వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పరారయ్యారు. అవినీతి నిరోధక శాఖ డిపార్ట్మెంట్ వారి ఆదేశం మేరకు చెక్ పోస్టుల్లో ఎలాంటి అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు బీవీపాలెం తడ చెక్ పోస్ట్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొంత లారీ డ్రైవర్ దగ్గర నుంచి కానీ లారీ దగ్గర నుంచి కానీ అక్రమంగా వసూలు చేయడం అని చెప్పి చేస్తున్నారని చెప్పి వచ్చిన ఎలిగేషన్ ప్రకారం జరిగింది. కొంతమంది వాస్తవంగా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నమాట, వాస్తవం ఇద్దరు వ్యక్తులు బయట వారు ఉన్నారు. ఇక్కడ వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అనాథరేజ్డ్గా ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు ఇక్కడ. ప్లస్ మనీ పాయింట్ యాపీలో కూడా మొత్తం వాళ్ళ దగ్గర 90,000 రూపాయలు సుమారు 90,000 రూపాయలు చెక్కడం జరిగింది. దాంట్లో 79,000 రూపాయలు రికార్డుగా పడిచిన చిల్లర వేసుకున్నవి. మిగతా 11,500 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉన్నవి. ప్లస్ ఈ చెక్కింగ్ పాయింట్ అప్లో కూడా కొంతమంది అవుట్ సైడ్ చెక్ పోస్ట్ లోపల కాకుండా బయట నుంచి వసూలు చేస్తూ వాళ్ళని అలౌ చేసిన దుప్పుల మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బయట వారిని అలౌ చేయడం, చట్టబద్ధంగా అవినీతి అవినీతి కార్యక్రమ పాడేవారి పాల్పడే వారిపై అవినీతి మా డైరెక్టర్ జనరల్ గారి ఆదేశం మేరకు వారి మీద రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సర్పంచ్ అంట తిని ట్రాప్ వేరు, సర్పంచ్ చెక్ వేరు. సర్పంచ్ చెక్లో ఎలాంటి వాళ్ళు లూప్పోచ్చు, వాళ్ళు చేసే చట్ట ప్రకారం చేయాల్సిన డ్యూటీ చేస్తున్నారా లేదా, వారి విధులు లేకుండా గవర్నమెంట్కి ఏ విధంగా డబ్బులు లాస్ చేస్తున్నారా లేదా, వారు వారి డ్యూటీ చేయకుండా వారి డ్యూటీలో లక్కు రాసే ఉంటే వాటి మీద మేము రైట్ టైంకి వచ్చాము. గవర్నమెంట్ రిపోర్ట్ అంటే డీజీ సార్కి రాస్తాను, సార్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వారి మీద యాక్షన్ తీసుకుని జరుగుతుంది. తర్వాత తదుపరి ఆఫ్టర్ దాట్ అలాగే సీసీ కెమెరాస్ పొజిషన్లో లేవు సార్, అది కూడా రాస్తాను రిపోర్ట్. సీసీ కెమెరాలు ఉన్నాయి, యాక్చువల్గా వాటిని సరైన పొజిషన్లో పెట్టకుండా వాళ్ళు వేరే పొజిషన్లో కంటికి కనపడకుండా వేరే విధంగా పొజిషన్ పెట్టున్నారు. అది కూడా అబ్జర్వేషన్ రిపోర్ట్లో అది కూడా మేము రాయడం జరుగుతుంది. మీరు ప్రొసీడింగ్స్తో ఒక రిపోర్ట్ రాస్తాను, ఆ ప్రొసీడింగ్స్లో సీసీ కెమెరాలు కూడా కరెక్ట్గా పెట్టలేదని రాస్తాం. బట్ సీసీ కెమెరా అయితే ఈజ్ దేర్ ఉన్నాయి సార్. దీంట్లో ఈ 11,000 ఎక్సెస్ అమౌంట్, 11,000 చిల్లర్లు బెంచెస్ కలెక్షన్ అంటే మన వాళ్ళు లారీ సిబ్బంది మన వాళ్ళకి ఇచ్చిన కలెక్షన్ అది కాదు. పైపేరు కొంతమంది వాస్తవంగా అయితే వెనక కొంచెం జంగిల్స్ బాగా ఎక్కువనే ఇటు ప్రైవేట్ పర్సన్స్ పారిపోవడం జరిగింది. ఇంకా కొంత అమౌంట్ కూడా ఉంది, దాని మీద ఎంక్వైరీ చేసి ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.